విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 5 రోజుల పాటు నిర్వహించిన సైకోమెట్రిక్ ప్రదర్శన ముగిసింది. సదస్సు ముగింపు ఉత్సవానికి వినియోగదారులు, ఫోరం జడ్జి ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఫలప్రదమైన జీవితానికి అలవాటు పడాలన్నారు. ఫంక్షువాలిటీ, సిన్సియారిటీ, హానెస్ డెవలప్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఏయూ రిజిస్టర్ నిరంజన్ మాట్లాడుతూ, ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేయాలంటే మన మనస్తత్వం బ్యాలెన్స్ గా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. డీసీపీ దామోదర్ మాట్లాడుతూ, ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. కార్యక్రమ నిర్వాహకులు డైరెక్టర్ రాజు మాట్లాడుతూ, ఇటీవలే అంతర్జాతీయ సైకాలజీ సమ్మిట్ నిర్వహించామన్నారు. సైకాలజీ విభాగం విద్యార్థి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించి అతిథులను స్వాగతించారు. సైకాలజీ అనేది ఇట్ ఇస్ ఎ సైన్స్ రిలేటింగ్ టు స్టడీ ఆఫ్ మైండ్ అన్నమాట. మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అన్న దీని మీద మనం ఆలోచించుకుంటే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అన్నమాట. అందరికీ యూనిఫామ్ గా ఉండదు, ఆ ఒక్కడు కూడా అన్ని వేళలా యూనిఫామ్ గా ఉండదు. మన డీసీపీ గారు దామోదర్ గారు చెప్పారు, చిన్నపిల్లలు క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు, చైన్ థెఫ్ట్స్ అనండి, స్నాచింగ్స్ అనండి, అలాగే మోటార్ బైక్స్ థెఫ్ట్స్, అలాగే వేరియస్ అఫెన్సెస్ అనమాట. చిన్న వయసులోనే సెక్సువల్ రిలేటెడ్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా. అలాగే మనం ఇప్పుడు నిరంజన్ గారు చెప్పారు, ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేయాలి ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక జడ్జిగా ఉండేటప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే దే కెనాట్ జస్టిఫై దేర్ జాబ్స్ అన్న విషయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఆలోచించుకుంటే మనం ఒక్కొక్కసారి హెల్దీగా, హ్యాపీగా, ప్రెజెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఉంటాం, ఒక్కొక్కసారి డిప్రెషన్తో ఉంటూ ఏదో కోల్పోయినట్టు, ఇంకా ఏదో ఏదో సరిపోదన్నట్టు, ఇలాంటి ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే మనం అందరూ పెద్దలు చెప్పినట్టు ఒక ట్రూత్ఫుల్ లైఫ్కి అడాప్ట్ అయ్యి ఒక పంక్చువాలిటీ, ఒక సిన్సియారిటీ, ఒక హానెస్టీ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ డెఫినెట్ గా మనకి పెరుగుతాయి. యోగా అండ్ కాన్షియస్నెస్ అంటే, యోగా అంటే మీరు చెప్పిన అందరు చెప్పినది ఏంటంటే, యోగా అంటే సర్ పీస్ఫుల్ మైండ్ అని చెప్తారు. బట్ కాన్షియస్నెస్ ఇస్ వెరీ డిఫరెంట్. కాన్షియస్నెస్ అంటే ఏంటంటే, నువ్వు ఏ పని చేస్తున్నా హౌ కాన్షియస్ ఆర్ యూ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ వర్క్. ఒక పర్టికులర్ పని చేస్తుంటే దీని తర్వాత వచ్చిన ఇవి ఏంటి మనకి ఉపయోగాలు, కానీ ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కాన్షియస్ గా చేయాలని తగ్గింది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు హ్యాపీనెస్ ఇండెక్స్ అని కదా, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్. హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఏంటి, నీ లైఫ్ లో హౌ మెనీ మూమెంట్స్ ఆన్ ది యావరేజ్ ఆర్ యూ హ్యాపీ. బట్ నిజంగా చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే అట్ ఎవ్రీ మూమెంట్, ప్రతి మూమెంట్ ఏంటి, ఇతను ఈ యొక్క సమాజానికి ఒక ఉద్యోగం సరిపోతాడా లేదా అన్నటువంటి ఒక టెస్ట్ అంతర్లీనంగా ఆ బోర్డులో ఉన్నటువంటి ఇంటర్వ్యూ మెంబర్స్ కూడా చెక్ చేస్తారు. అంటే ఒక మనిషి ఫిజికల్ గానే కాకుండా మానసికమైనటువంటి పరిస్థితి కూడా వాళ్ళ అంచనా కట్టి ఈ సమాజం మందికి, సమాజంలోకి ఒక ఉద్యోగస్తుల్ని తీసుకొని ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటువంటి ఆలోచన ఇంటర్వ్యూలో కూడా జరుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆ సమాజం యొక్క ఎఫెక్ట్, ప్రభావం ఆ పిల్లల మీద ఉంటుంది. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి మైండే ఉంటుంది. బట్ పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానివ్వండి, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మానసికమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని మంచి ఆలోచనల వైపు వెళ్తే కొన్ని పక్కదారి పట్టిస్తుంటాయి. అలాంటి వాటి కోసం ఐడెంటిఫై చేసి వాళ్ళని సరిదిద్దే, అంటే కొంచెం మానసికంగా ఎక్కడ కూడా ఆపరేషన్ కానివ్వండి అలాంటిది కాకుండా వారి యొక్క మనస్సుని, ఒక మేధస్సుని ఒక సక్రమైన మార్గంలో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి సైకాలజిస్ట్ మార్గంలో మాత్రమే ఇది చేయగలుగుతారు. వాళ్ళ యొక్క డబ్ల్యూహెచ్ఓ ప్రకారం భారతదేశంలో ఎక్కువ జనాభా డిప్రెషన్ గురయ్యారని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది.
అలాగే గత 34 సంవత్సరాల నుంచి నా రీసెర్చ్ అనుభవం ఏంటంటే విద్యా వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ, టోటల్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ రోజు రోజుకి పతనం అవుతుందని మీ అందరూ తెలుసు. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ హెచ్ఆర్డీ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో తప్పకుండా ప్రతి విద్యార్థి, ప్రతి టీచరు ఎవ్రీ ఇయర్ సైకోమెట్రిక్స్ టెస్ట్ చేయించుకోమని జీవో విడుదల కాబడింది. తప్పకుండా ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో సైకాలజిస్ట్ అపాయింట్ చేయమని జీవో ఇష్యూ చేశారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. కానీ మన దేశము, ముఖ్యంగా భారత ప్రభుత్వము, ఆంధ్ర రాష్ట్రాలు చదువుకి హెల్త్కి 1% మనం వెచ్చించడం జరుగుతుంది. భారతదేశంలో పెరుగుతున్న మానసిక సమస్యల పరిష్కారానికి సైకోమెట్రిక్ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు ఈ ప్రదర్శనలో అనేక సామర్థ్యం గల పరీక్షలకు సంబంధించిన అనేక పరికరాలు ఉన్నాయి. చాలామంది దాంతో కౌన్సిలింగ్ చేయించుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు, పిల్లలు సరిగ్గా విద్యాభ్యాసం చదువు సరిగ్గా రాకపోతే దాన్ని సరి చేసుకోవచ్చు, బుద్ధిమంది ఉంటే దానిని కంట్రోల్ చేసుకోవచ్చు. అనేక సమస్యల పరిష్కారానికి ఇటువంటి సైకోమెట్రిక్ ప్రదర్శనలు తోడ్పాటు అవుతాయి. మరి 14న బీసీ నాగేశ్వరరావు ప్రారంభించారు, దశలవారీగా నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఒక్కొక్కరికి ఈ ప్రదర్శన చూపించాం. మరి అందులో భాగంగా ఈరోజు మన జడ్జి ధర్మారావు గారు, అదేవిధంగా మన క్రైమ్ డీసీపీ దామోదర్ రావు గారిని, అదేవిధంగా మన యూనివర్సిటీ రిజిస్టర్ నిరంజన్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది.